పాడేరులో ఘనంగా దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు ముఖ్యమంత్రిగా వైఎస్ హయాంలో విశాఖ మన్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేశారు గిరిజనుల పొడు భూములకు పట్టాలు పక్కా ఇళ్ళు మోడల్ కాలనీలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దేనని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు ఆయన అకాల మరణంతో రాష్ట్రంలో పాలనతో పాటు అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడిందన్నారు ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక పాలన అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు పాడేరు మండలాధ్యక్షులు కూడా సింహాచలం గారికి అదే విధంగా అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బులిబాబు గారికి మాజీ ఎంపీపీ రామమూర్తి గారికి మాజీ ఎంపీడీసీ సభ్యురాలు విడి విజయలక్ష్మి గారికి ఇతర పార్టీ నాయకులు ఎంపీడీసీ అభ్యర్థులు జెడ్పీటీసీ అభ్యర్థులు అదేవిధంగా జీమాడుగులు మండలాధ్యక్షుల కుటుంబం సత్యనారాయణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఈ రోజు శ్యామలంగా ఈరోజు చాలా వరకు రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోని ఈరోజు పంటలు పండిస్తున్నారంటే అలాంటిది ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ వలన సో ఇలాంటి మంచి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ అదేవిధంగా మరి ముఖ్యంగా మన గిరిజనులకు సంబంధించి ఏదైతే అట్టడుగున ఉన్న అంటే గిరిజన క్యాస్ట్లోనే వెనుకబడినటువంటి ఏవైతే పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పీవీటీజీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి 35 కేజీల ఉచితంగా రైస్ అనేది మనము సరఫరా చేయడం అదేవిధంగా 2006లోని గౌరవ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్యమ అంటూ ఈరోజు చాలామంది కోడి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు అడవి హక్కులకి పట్టాలు ఇప్పించే కార్యక్రమం అనేది ఆయన హయాంలోనే చేయడం జరిగింది సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరగడం జరిగింది ఈరోజు పరిస్థితి మనం చూసుకుంటే తండ్రి తగ్గ తనయుడిగా ఈరోజు తండ్రి ఆశయమే తన సంకల్పంగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ యువ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సంక్షేమం పరంగా పార్టీకి అతీతంగా మతాలకి అతీతంగా కులాలకి అతీతంగా ఈరోజు ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా సంక్షేమ పథకాలు అవన్నీ చేరవేసి ఈరోజు తండ్రికి గొప్ప పేరు తెచ్చినటువంటి తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరిలోని మిగిలిపోతూ ఉంటారు సో ఇలాంటి గొప్ప నాయకుడు అండర్లోని ఒక మన శాసనసభ్యులుగా ఈ పార్టీలోని మనంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు నిజంగా చాలా చాలా గర్విస్తున్నాము అండ్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో తన ఆశయానికి అనుగుణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా నాయకులుగా మనందరం కూడా ఇది మరింత ప్రజలకి చేరువేసి మంచి పేరు తీసుకొని రావాలి ఈ ప్రభుత్వానికి అనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ మహానుభావుడికి ఈరోజు మనందరం కూడా ఘన నివాళులు అర్పించాము ఆయన ఆశయానికి అనుగుణంగా మనందరం కూడా నడుచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహానికి మరి పూలమాల మన ముఖ్య అతిథిగా పూలమాల ఎమ్మెల్యే గారు వేయడం జరిగింది మహానీయులు గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మరి అందడం జరిగింది గతంలో మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా అప్పుడు విశ్వద్వారాలు ఉండడం వల్ల ఆయన స్వరతో మరి ప్రతి కుటుంబానికి కూడా రైసు ప్రతీ నెల వాళ్ళకి ఫ్రీ రైసు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రతి కుటుంబానికి ఇల్లులు కానీ అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ప్రతి విషయంలో మరి మహానుభావుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది మరి ఆయన లేని లోటు ఈ రాష్ట్రంలో ఎంతో ఉంది మరి
ఆయన కోరికల్ని ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా ఈ రోజు యథావిధిగా మరి చేయడం జరుగుతుంది మన ప్రియతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి విషయాన్ని ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా యథావిధిగా చేయడం మరి మన స్వర్గీయ మాజీ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ జయంతి పురస్కరిస్తున్నారు మండలంలో ముఖ్యంగా మన రాజశేఖర విగ్రహం దగ్గర గౌరవ మరి ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి పూలమాలలు వేశారు అలాగే ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి అలాగే డాక్టర్ మరి కౌన్సిలర్ నంబర్ గారికి నరసింహరావు గారు అన్నయ్య గారికి సభా అధ్యక్షుడు సుమాసలం గారికి బుల్లిబాబు గారికి మరి ఎస్వి అన్నయ్య గారికి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున పత్రిక మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి రాజశేఖర రెడ్డి పేరంటేనే ఆయన ఒక దేవుడితో పోల్చుకోవాల్సిందే అందరూ కూడాను ఈరోజు దేవుడితో నమస్కరించుకుంటూ ఆయన ఫోటోలకి దండలేసి మరి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు అంతలేనిది ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే మరి అలాగే డాక్టర్ మహిళకు కావాల వంటి రుణాలు కోట్ల రూపాయలు మరి వెచ్చించి రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు ఈరోజు మరి రాజశేఖర్ లేని రోజు మన జగనన్న గారు మరి ప్రతి ఒక్కటి దానికంతా రెండు రేట్లు ఎగస్తూ కార్యక్రమాలు చేసి ప్రజల మొప్పును మరి పొందుకుంటున్నారు రాజశేఖర రెడ్డి ఇద్దంగా అనుకోకూడదు ఆయన స్థానంలో ఆయన స్కీమ్లో అలాగే జగనన్న స్కీమ్లో మన అక్క భాగ్యలక్ష్మి స్థానంలో మేము పనిచేస్తున్నందుకు ఎంతో గౌరవకరంగా నేను చెప్పుకోవడానికి నేనైతే ఫీల్ అవుతున్నాను.